టాలీవుడ్ సీనియర్ హీరో రాజా వీరి గురించి ప్రత్యేకంగా పరిచయం తెలుగు ప్రేక్షకులకు చేయక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వీరిని ఏదో ఒక మూవీలో చూసే ఉంటారు. ఆనంద్ వెన్నెల సినిమాలతో ప్రేక్షకులకు ఒక మంచి హీరోగా చేరువై ఆ తర్వాత హీరోగా నటిస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు మహేష్ గారి సినిమాల్లో కొన్ని కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇలా వీరి సినీ ప్రయాణం అనేది చక్కగానే కొనసాగుతున్న తరుణంలోనే ఏది ఏమైందో కానీ ఒక్కసారిగా సినిమాలకు దూరమై రాజకీయాల్లో చేరారు. ఆ తర్వాత మరలా రాజకీయాలను సైతం వదిలిపెట్టేసి తనకు ఏమాత్రం సంబంధం లేని దైవ వృత్తిలో భాగమైన చర్చి పాస్టర్గా మారారు. అసలు ఎందుకని ఇలా? ఆయన సినిమాలను ఎందుకు వదిలేశారు? రాజకీయాలను ఎందుకు వదిలేశారు? చర్చి పాస్టర్గా తన జీవితాన్ని ఎందుకు ప్రారంభించారు? అసలు ఆయన జీవితంలో జరిగిన విషయాలేంటి? తిరిగిన మలుపులేంటి? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇలా ఆయనకి సంబంధించిన ఎన్నో విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడగలరని మనవి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీరి పూర్తి పేరు రాజా ఎబెల్. వీరు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 1978 నవంబర్ 9న జన్మించారు. అంటే ప్రస్తుతం వీరి వయసు 44 సంవత్సరాలు. ఇక రాజా తల్లిదండ్రులది ప్రేమ వివాహం. రాజా తల్లిగారు క్రిస్టియన్, తండ్రి గారు హిందూ మతానికి చెందినవారు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దాంతో ఇక వీరు బయటకు వచ్చేసి వివాహం చేసుకోవడం జరిగింది. ఇక ఈ దంపతులకు గాను ముగ్గురు సంతానం కలిగారు. మొదటి ఇద్దరు ఆడపిల్లలు కాగా మూడో సంతానంగా మగపిల్లవాడిగా వీరికి రాజా జన్మించాడు. రాజా తల్లిదండ్రులు ప్రేమ పెళ్లి చేసుకోవడంతో వీరి ఇంటికి బంధువులు ఎవరో ఎక్కువగా వచ్చేవారు కాదు. దాంతో అన్నీ కూడా వీరిలో వీరే అన్నట్లుగా వీరి కుటుంబం గడిపేవారు. కానీ విధిరాత మరింత కఠినంగా మారింది. ఎందుకంటే రాజా గారి తల్లి రాజాకు ఇంకా ఊహ కూడా రాకముందే ఊపిరితిత్తులు క్యాన్సర్ కారణంగా చనిపోయారు. దాంతో ఈ సంఘటన అనేది వీరి కుటుంబాన్ని పెద్ద విషాదంలోకి తోసేసింది. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో రాజాకు వారి అమ్మతో ఎలాంటి తీపి జ్ఞాపకాలు అనేవి లేకుండా పోయాయి. ఇక ఆమె మరణానంతరం వీరి కుటుంబం హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. ఇక హైదరాబాద్ వెళ్ళాక రాజా యొక్క తండ్రి వ్యాపార రీత్యా కొంతకాలం విదేశాల్లో పనిచేసి మరలా తిరిగి ఇండియాకు వచ్చారు. కానీ ఆయన కూడా వీరితో ఎక్కువ కాలం గడపలేకపోయారు. కారణం, ఇండియాకు వచ్చాక ఒక్క సంవత్సరానికే రాజా యొక్క తండ్రి గారు గుండెపోటుతో మరణించారు. అప్పటికి రాజాకు వయసు కేవలం 14 ఏళ్ళు మాత్రమే. తండ్రి మరణంతో రాజాతో పాటు వారి అక్క వాళ్ళు కూడా పెద్ద దిక్కు లేకుండా ఒంటరివారైపోయారు. దాంతో రాజా ఒకనొక దశలో బాగా డిప్రెషన్కి లోనై ఆత్మహత్య చేసుకుందామనుకుని పురుగుల మందు తాగేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత వాళ్ళ స్నేహితులు కొంతమంది వచ్చి ఆసుపత్రిలో చేర్చడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతేకాక వారి శ్రేయభిలాషులు కొంతమంది కౌన్సిలింగ్ చేశారు. అన్నిటికీ చావే పరిష్కారం కాదని ధైర్యం చెప్పారు. దాంతో వారు కష్టాలకు బెదరక బ్రతకడం నేర్చుకున్నారు. ఇక రాజాను అతని అక్కలే అన్నీ తామే పెంచారు. ఇక తల్లిదండ్రులు దూరమయ్యాక రాజా తన చదువును కొనసాగించేందుకు గాను ఒకవైపు హైదరాబాద్లోని హోటల్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ మరోవైపు కాలేజీకి వెళ్ళేవాడు. అలా ఎట్టగేలకు డిగ్రీని పూర్తి చేశాడు. ఇక డిగ్రీ పూర్తయ్యాక లుప్తాన్సా ఎయిర్లైన్స్లో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి గాను 3,500 మంది పోటీ పడగా ఎంపికైన నలుగురిలో రాజా ఒకడు. దాంతో ఉద్యోగం రావడంతో వారి కుటుంబ కష్టాలు దాదాపు తీరిపోయాయి. ట్రైనింగ్లో ఉండగానే దాదాపు 40,000 జీతం వచ్చేది. తర్వాత అది 60,000 పెరిగింది. ఇక అలా తను సంపాదించిన డబ్బులతోనే తన అక్క చెల్లెలికి పెళ్లి చేశాడు. ఇక ఆ తర్వాత తన కాళ్ళపై తాను నిలబడి కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. కాస్త డబ్బు కూడా వెనకేసుకున్నాడు. ఇక ఆ టైంలోనే రాజా మనసులు ఏమూలనో తాను నటుడు కావాలనే కోరిక బయటపడింది. దాంతో 2.5 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగం వదిలేసి అమెరికా వెళ్లి థియేటర్ యాక్టింగ్ కోర్సులో చేరాడు. అది పూర్తి చేసుకుని స్వదేశానికి చాలా ఆత్మవిశ్వాసంతో తిరిగి వచ్చాడు. ఫోటోలను సర్టిఫికేట్లను చేతపట్టుకుని నిర్మాతల చుట్టూ తిరిగాడు. అతని ఫైల్ చూసిన వాళ్ళు చూద్దాంలే, ఏమైనా క్యారెక్టర్లు ఉంటే చెప్తాంలే అనేవారు. ఇలా సినిమా అవకాశాల కోసం హైదరాబాద్లో తిరిగినప్పుడు రకరకాల అనుభవాలను ఎదుర్కొన్నాడు. కానీ అతనికి అవకాశాలు మాత్రం రాలేదు. ఇక కొద్ది కాలం తర్వాత విసిగిపోయి ముంబై వెళితే అయినా తనకేమైనా అవకాశాలు వస్తాయేమో అని ముంబై వెళ్ళి అక్కడ మోడలింగ్ అవకాశాల కోసం అన్వేషించాడు. అక్కడ ఒక వీడియో ఆల్బంలోనూ కొన్ని నాటకాల్లోనూ నటించాడు. ఇలా రాజా నటించిన వీడియో ఆల్బంని ఒకసారి ఈవీవి సత్యనారాయణ గారు చూశారు. ఆయన చేయబోయే సినిమాలో హీరోగా రాజా బాగుంటాడు అనిపించి అతన్ని కాంటాక్ట్ అయ్యారు. అలా రాజాకి మొదటిగా హీరోగా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా మొదలై ఎందుకనో మధ్యలోనే ఆగిపోయింది. ఆ టైంలోనే ఈవీవి కొడుకులైన నరేష్ రాజేష్తో రాజాకు పరిచయం ఏర్పడింది. దాంతో వీరు మంచి స్నేహితులయ్యారు. ఇక ఈవీవి సినిమా ఆగిపోయినా కూడా ఆ తర్వాత సత్యబాబు డైరెక్షన్లో 2002లో ఓ చిన్నదానా అనే సినిమాలో సెకండ్ హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమాలో రాజాగారి నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత మళ్ళీ ముంబై వెళ్ళిపోయి అవకాశాలు వచ్చినప్పుడు హైదరాబాద్ వస్తుండేవారు. ఇక ఇలా హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి సికింద్రాబాద్ క్లబ్లో నాటకం వేశారు. ఆ నాటకంలో రాజాగారి నటన చూసిన వారిని ఆకట్టుకోవడమే కాక
విలేకరుల కలల్లో కూడా పడ్డాడు. దాంతో వారు తమ ఆర్టికల్లో రాజా గురించి ప్రత్యేకంగా రాశారు. ఆ రివ్యూలు చూసిన దగ్గుపటి రామానాయుడు గారు రాజాకు ఫోన్ చేశారు. ఇక రామానాయుడు గారు నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్లో విజయం అనే సినిమాను ప్రారంభించగా ఈ సినిమాలో నటిస్తుండగానే రాజాకి దాంతో పాటుగా అదే సంవత్సరం అంటే 2003లో అప్పుడప్పుడు అనే సినిమా కూడా వచ్చింది. దాంతో ఎట్టకేలకు రెండు సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఈ రెండు సినిమాలు అంతగా ఆడలేదు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికే ఒక్క సినిమా ఫ్లాప్ అయితేనే కష్టం. ఇక ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి వరుస ఫ్లాప్లు పడితే వారికి ఇక సినిమా అవకాశాలు రావడం అనేది దాదాపు అసాధ్యమే. ఇలా ఈ విధంగా నడుస్తున్న సమయంలోనే రాజా సినీ కెరీర్ని మలుపు తిప్పడానికి మంచి కాఫీ లాంటి సినిమా వచ్చింది. శేఖర్ కమ్ములో ఒక కొత్త నటీనటులతో సినిమా తీయాలి అనుకుంటున్న టైంలో రాజా అతని దృష్టిలో పడ్డాడు. దాంతో రాజాతో ఆనంద్ అనే సినిమాను మొదలుపెట్టారు. మొదట్లో ఈ సినిమా హిట్ అవుతుందని రాజా అనుకోలేదట. ఎందుకంటే 2004లో ఆనంద్ సినిమా రిలీజ్ అయ్యే టైంలోనే మెగాస్టార్ గారి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా కూడా రిలీజ్ అయింది. అయినా కూడా ఈ ఆనంద్ సినిమా స్లో పాయిజన్ లాగా జనాల్లోకి ఎక్కి కేవలం మౌత్ పబ్లిక్ టాక్తో సూపర్ హిట్ సినిమాగా నిలిచి మంచి కాఫీ లాంటి సినిమా అనిపించుకుంది. దాంతో ఈ ఆనంద్ సినిమాతో రాజా గుర్తింపు అనేది ఇండస్ట్రీలోనూ ప్రేక్షకుల్లోనూ పాజిటివ్గా పడింది. ఇక ఆనంద్ సినిమా హిట్ అవడంతో రాజాకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చి పడ్డాయి. ఆ నలుగురు సినిమాలో నెగిటివ్ రోల్ని కూడా చేశారు. ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన వెన్నెలా సినిమా అయితే యూత్కి తెగ నచ్చేసింది. ఇలా వరుసగా కొన్ని హిట్ సినిమాలు పడ్డాయి. ఇక ఆ తర్వాత వరుసగా మొగుడు పెళ్ళం ఓ దొంగోడు, మిస్టర్ మేధావి, జగన్మోహిని, కళ, మిస్టర్ నోకయ్య వంటి కొన్ని సినిమాలు వచ్చినా అవి అంతగా ఆడలేదు. దాంతో కొన్ని రోజులు జెమినీ టీవీలో యాంకర్గా కూడా పనిచేశారు. కానీ అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. దాంతో ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడు అవకాశాలు వస్తుంటే అడపదడప సినిమాలు చేస్తున్న టైంలోనే దివంగత కాంగ్రెస్ నేత అయిన రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో రాజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా రాజకీయాల్లో అడుగుపెట్టారు. రాజశేఖర రెడ్డి గారితో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ అనుకోకుండా ఆయన చనిపోవడంతో ఇక రాజకీయాల్లో ఉండలేక పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు. ఆ టైంలోనే ముఖ్యమంత్రిగా రోసయ్య గారు తన పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వమని చెప్పారు. కానీ అక్కడ జరిగిన కొన్ని ఘటనలు నాకు జీవితంపై విరక్తి తెచ్చాయని, అందుకే రాజకీయాల్లో ఇమడలేక బయటకు వచ్చేశానని రాజా గారు ఒకసారి చెప్పారు. ఇక అంతేకాదు ఆయన నమ్మిన వారు చాలామంది ఆయన్ని మోసం చేశారని, ముఖ్యంగా తన దగ్గర డ్రైవర్గా పనిచేసే ఒక వ్యక్తికి 7 లక్షలు అవసరం ఉంటే ఇస్తే ఆ డబ్బులు ఇచ్చిన మరుసటి రోజే అతడు పారిపోయాడని, ఇలాంటి సంఘటనలు ఆయన జీవితంలో చాలా జరిగాయని, వాటి వలన జీవితంపై విరక్తి ఏర్పడిందని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా ఇటు సినిమాలపై విరక్తి చెంది అటు రాజకీయాల్లో కూడా ఇమడలేక ఇక ఆయన మొదటి నుండి క్రిస్టియన్ అవడం వలన ఆయన ఇక తన జీవితాన్ని ఆ ప్రభు సన్నిధిలో గడపడానికి నిర్ణయించుకున్నారు. ఆ టైంలో తాను అమృత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి గాను ఒక పాప పుట్టింది. ఇక ఎంతగానో డిప్రెషన్కి గురయ్యి ఉన్న రాజా చర్చికి వెళ్లటం మొదలు పెట్టాక దేవుని సందేశాలు అనేవి ఆయనలోని దుఃఖాన్ని, బాధని, ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగేలా చేశాయి. దాంతో జీసస్ గురించి ఆయన మరింత తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆ ప్రయాణం అనేది వారిని ఈ లోకపు పాపాలన్నింటినీ వదిలివేసి పరిశుద్ధంగా జీవించేందుకు గాను, కొత్త జీవితాన్ని మొదలు పెట్టేందుకు గాను పునాది వేసింది. దాంతో ఆయన తన మిగిలిన జీవితాన్ని దేవుని సేవలోనే గడపాలని, ఎందరో జీవితాల్లో దేవుని ద్వారా వెలుగును నింపాలని భావించి ఎంతో పవిత్రమైన పాస్టర్ వృత్తిని ఎంచుకొని చర్చి ఫాదర్గా మారారు. ఇక అప్పటి నుంచి దేవుని సేవలను తన జీవితాన్ని గడుపుతున్నారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ శివార్లోని మొమీన్పేట గ్రామాన్ని రాజాగారు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఈ మొమీన్పేట గ్రామంలో 3 ఎకరాల స్థలం కొని తన సేవలు విస్తరిస్తున్నారు. అలాగే 1 అనాథాశ్రమం, 1 చర్చి, 1 మెడికల్ కేర్ సెంటర్ నిర్మించే ఆలోచనలో ఉన్నారు. వీటితో పాటు ఆ గ్రామంలో ఓర్వో ప్లాంట్, బోర్వెల్, కొన్ని మరుగుదొడ్లు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో తన జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుందని, ఎందరికో శాంతి పంచుతున్నానని, ఇక సినిమాలో నటించే ఉద్దేశం తనకు లేదని రాజాగారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎటువంటి పాపములు చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని సేవ చేస్తున్న రాజాగారికి నా వందనములు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగులో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.